బుచ్చిరెడ్డిపాలెం బీజేపీ మండల నాయకులు జగన్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇళ్ల పంపిణీలో కట్టిన ఇళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మిడతల రమేష్ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సొంతిల్లు ఇచ్చామని చెప్పుకోవడమే గాని ఆ ఇళ్ల కట్టుబడిలో నాసిరకంగా నిర్మాణ పనులు జరిగాయన్నారు. కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణంలోనే కాకుండా ఇళ్ల పంపిణీలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రెండంతస్తులు మూడంతస్తులు మిద్దెలు ఉన్న వైసీపీ పార్టీ కార్యకర్తలకే ఇళ్లను కట్టబెట్టారన్నారు. సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకు ఇళ్ల పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి రాష్ట్రం మొత్తం మీద కానీ నెల్లూరు జిల్లాలో కానీ ప్రత్యేకించి బుచ్చి మండలంలో కానీ నిర్మించిన జగనన్న కాలనీలు అంటే పేదలకు ఇల్లు నాసీ రకంగా నిర్మాణం జరగడం జరిగింది. బేస్మెంట్ లెవెల్ వరకు 30 బస్తాల సిమెంట్ వాడాల్సి ఉంటే ఎక్కడ కూడా 15 బస్తాలకు మించి సిమెంట్ వాడలేదు. స్టీలు 342 కేజీల స్టీలు ప్రతి ఇంటికి వినియోగించాల్సి ఉంటే 200 కేజీల లోపు మాత్రమే ఆ స్టీల్ వాడటం జరిగింది. స్లాబ్ లెవెల్ వరకు పిల్లర్స్ వేయాల్సి ఉంటే GO No. 9 మార్గదర్శకాలకు విరుద్ధంగా జగనన్న కాలనీల పేరుతో పేదలు నివసించే ఇళ్ళన్నీ కూడా నాచిరకంగా కట్టారు, లోపభూయిష్టంగా కట్టారు. ఈ ఇళ్ళన్నీ కూడా వైసీపీ తోటా నేతలకు, హౌసింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు లాభసాటిగా మారి డబ్బులు ధనాన్ని వాళ్ళు అవినీతమయంగా పంచుకొని అంతిమంగా లబ్ధిదారులు నివసించే ఇల్లు లేకుండా చేశారు. దీని మీద దర్యాప్తు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో ఎంక్వైరీ చేయడం జరిగింది. నిన్నటి రోజున పులివెందులలో ఎంక్వైరీ చేయడం జరిగింది. మేము నెల్లూరు జిల్లాలో ఇదే బుచ్చిలో, ఇదే నెల్లూరులో, ఇదే కోవూరు అసెంబ్లీలో కూడా విచారణ జరపాలని చెప్పి నాచిరకం ఇళ్ళని నిర్మూలించి మంచిలు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి నవరత్నాల్లో ఒక రత్నమైనటువంటి జాతి రత్నము అందరికీ ఇళ్ల స్థలాలు. ఆ ఇళ్ల స్థలాలు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వారికి ఇస్తారు, బాడుగుళ్ళల్లో ఉండే వాళ్ళకి ఇస్తారు, చెట్ల కింద పుట్ల కింద నివాసం ఉండే వాళ్ళకి ఇస్తానని చెప్పి ఇళ్ల స్థలాల పేరుతో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అరివిగాని అవినీతి జరిగింది. ఈ ఇళ్ల స్థలాలను నిరుపేద కుటుంబాలకు ఇవ్వకుండా ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తొత్తులున్నారో వాళ్ళ తొత్తులకి, ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి నిరుపేదలు పొట్టగొట్టి కనిపిస్తున్నా ఉండంటే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కూడా మేము చెప్పాం, అయ్యా బుచ్చిరెడ్డిపాలెంలో ఇళ్ల స్థలాల్లో అవినీతి జరుగుతుంది, ఇళ్ల స్థలాలు అర్హులకు రావడం లేదు, అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, మీరు ఎక్వైరీ జరపండి, అర్హులైన నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి ఆ రోజు కూడా పోరాటం జరిగింది. అయితే చెవుటోడు చెవులో శంఖ ఊదినట్టు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ రోజు ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఎంక్వైరీ జరపకుండా వాళ్ళు నాయకులు చెప్పిన వాళ్ళకి, 3 అంతస్తుల మిద్దులు ఉన్న వాళ్ళకి, 4 అంతస్తుల మిద్దుల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ నిరుపేదలకి ఇలా ఎవరన్నా ఒక నిరుపేద కుటుంబం పోయి అయ్యా మాకు ఇళ్ల స్థలం లేదంటే, మీకు ఒక్క కొడుకున్నాడు, మీకు కారు ఉంది, మీకు మోటార్ బైక్ ఉంది, మీకు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పారు. మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం, అయ్యా కారు స్కూటర్ ఉంటే ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే 3 అంతస్తుల మిద్దులున్నా, 4 అంతస్తుల మిద్దులున్నా దళవంతులకి ఏ విధంగా ఇళ్ల స్థలాలు కేటాయించారని మేము ప్రశ్నిస్తూ అదేవిధంగా ఈరోజు మేము తహసీల్దార్ కార్యాలయంలో విన్నత పత్రం ఇవ్వడం జరిగింది. జరిగిన ఇళ్ల స్థలాల అవినీతి కుంభకోణంలో సమగ్ర విచారణ జరపండి, ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయండి, ఎవరైతే ఇళ్ల స్థలాల అవినీతికి పాల్పడ్డారో ఆ అధికారులు మేము చర్యలు తీసుకోవాలని చెప్పి నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.